తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం స్టీవ్ జాబ్స్ అధ్యాయం పదిహేడు మునిగిపోతున్న పడవ పార్ట్ త్రీ కుట్రకు వ్యూహం అవతలి వ్యక్తి నుంచి వ్యతిరేక సమాధానాన్ని జాబ్స్ స్వీకరించలేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే నెల తొలి రోజుల్లో జాబ్స్ స్కల్లీ ఆఫీస్కెళ్లి మెకింతోష్ విభాగాన్ని నిర్వహించడానికి మరికొంత సమయం పొడిగించవలసిందిగా అడిగాడు సమర్థుడైన నిర్వాహకుడిగా తాను నిరూపించుకుంటానని వాగ్దానం చేశాడు స్కల్లీ ఇందుకు సుముఖంగా స్పందించలేదు అప్పుడు జాబ్స్ సరాసరిగా సవాలు విసిరాడు స్కల్లిని రాజీనామా చేయమన్నాడు నువ్వు పట్టుకోల్పోయావని భావిస్తున్నాను జాబ్స్ అతనితో చెప్పాడు మొదటి సంవత్సరంలో నువ్వు బ్రహ్మాండంగా పనిచేశావు అన్నీ అద్భుతంగా జరిగాయి తర్వాత ఏదేదో జరిగింది సాధారణంగా సాత్వికంగా మాట్లాడే స్కల్లీ సమాధానం అందుకు ధీటుగానే చెప్పాడు మైకింతోష్ కు సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాడని కొత్త మోడల్స్ ప్రవేశపెట్టలేదని కొత్త వినియోగదారుల్ని కూడా ఆకట్టుకోలేకపోయాడని జాబ్స్పై బాణాలు వేశాడు ఈ సమావేశం మరింత ఉద్రేకంగా అరుపుల యుద్ధంగా మారింది ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు నిందారోపణలు చేసుకున్నారు మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం జరిగిన త్రైమాసిక సమీక్షా సమావేశంలో పరిస్థితి మరింత విషమించింది మకింతోష్ బృందం తమ నివేదికను యాపిల్ నాయకులకు సమర్పించారు ఈ విభాగంపై జాబ్స్ తన నియంత్రణను ఇంకా విడిచిపెట్టలేదు తన బృందంతో కలిసి బోర్డు సమావేశం గదిలో ప్రవేశించినప్పుడు అతని ధిక్కార మార్పు లేదు తన విభాగం లక్ష్యాల గురించి జాబ్స్ కల్లీని ప్రశ్నించగా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ మళ్లీ మొదలైంది మరింత ఎక్కువ సంఖ్యలో కంప్యూటర్లు విక్రయించమని జాబ్స్ చెప్పాడు యాపిల్ కంపెనీ విస్తృత ప్రయోజనాన్ని లక్ష్యంగా తీసుకోవాలని స్కల్లీ చెప్పాడు వివిధ డివిజన్ల మధ్య సమన్వయం కొరవడిందన్న విషయం స్పష్టమైంది జాబ్స్ చేపట్టదలిచిన నూతన ప్రతిపాదనల గురించి ప్రస్తావించాడు ఇవన్నీ కార్యరూపం దాల్చడానికి మరికొంతకాలం పడుతుందని స్కల్లీ భావించాడు ముర్రె మార్కెటింగ్ ఫలితాల గురించి బెలివెలి విఫలమైన ఇంజనీరింగ్ గడువు కాలం గురించి జాబ్స్ నిర్వహణా తీరు గురించి స్కల్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇంత జరిగినప్పటికీ అందరి సమక్షంలోనూ తన విభాగం పనితనాన్ని రుజువు చేసుకునేందుకు మరికొంత సమయం ఇవ్వవలసిందిగా స్కల్లీని అభ్యర్థించాడు స్కల్లీ తిరస్కరించాడు ఆ రోజు రాత్రి జాబ్స్ తన మెకింతోష్ బృందాన్ని వుడ్ సైడ్లోని నినాస్ కెఫే విందుకు తీసుకెళ్లాడు ఆ సమయంలో లూయిస్ గాసి నగరంలోనే ఉన్నాడు మైకింతోష్ విభాగాన్ని నిర్వహించే బాధ్యతలు స్వీకరించడానికి అతన్ని ఫ్రాన్స్ నుంచి స్కల్లీ రప్పించాడు జాబ్స్ వాళ్లని కూడా విందులో పాల్గొనవలసిందిగా ఆహ్వానించాడు విందు పూర్తయ్యాక అందరూ వెళ్లిపోయిన తర్వాత బెలీ వెలి జాబ్స్తో కలిసి అతని మెర్సిడీస్లో కూర్చున్నాడు స్కల్లీ అధ్యాయాన్ని ఖతం చేయడానికి యుద్ధరచన చేయవలసిందిగా జాబ్స్ ఉసుగొలిపాడు కొన్ని నెలల క్రితం కంప్యూటర్లను చైనాకు ఎగుమతి చేయడానికి యాపిల్కి అనుమతి లభించింది ఈ సందర్భంగా ఒప్పందంపై సంతకాలు చేయడానికి రావాల్సిందిగా జాబ్స్ ను ఆహ్వానించారు ఈ విషయాన్ని జాబ్స్ స్కల్లీతో చెప్పగా అక్కడికి తానే వెళ్తానని స్కల్లీ చెప్పాడు ఎందుకు జాబ్స్ సంతోషించాడు ఎందుకంటే ఆ సమయంలో అతని సాగనంపే వ్యూహానికి రెక్కలు తొడగవచ్చన్నది అతని ఆలోచన స్కల్లీ చైనాలో ఉన్న సమయంలో నేను కుట్ర చేయబోతున్నాను అతను మైక్ ముర్రెతో చెప్పాడు మేలో ఏడు రోజులు గురువారం మే ఇరవై మూడు మెకింటోష్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులతో ప్రతి గురువారం జరిగే సమావేశం సందర్భంగా తన సన్నిహిత మిత్రులతో స్కల్లీని సాగనంపే పన్నాగం గురించి వెల్లడించాడు కార్పొరేట్ హెచ్ఆర్ డైరెక్టర్ జే ఏలియట్తో కూడా ఈ విషయం చెప్పాడు తాను చేపట్టే తిరుగుబాటు పనిచేయదని అతను నిష్కర్షగా చెప్పాడు జాబ్స్ వ్యూహం గురించి ఏలియట్ కొందరు డైరెక్టర్లతో కూడా ప్రస్తావించి అతనికి మద్దతునిస్తే బావుంటుందని కూడా సూచించాడు కానీ డైరెక్టర్లతో పాటు చాలామంది సీనియర్ సిబ్బంది కూడా స్కల్లీ పక్షానికే మొగ్గు చూపారు అయినప్పటికీ జాబ్స్ ముందుకెళ్లిపోయాడు తన స్థానంలో చేరబోతున్న ఘాసీతో కూడా తన పథకం గురించి వెల్లడించాడు ఇలా అతనితో చెప్పడం తన చేసిన తప్పిదంగా కొన్ని సంవత్సరాల తర్వాత జాబ్స్ అంగీకరించాడు ఆ రోజు సాయంత్రం ఆపిల్ న్యాయ సలహాదారు ఐసెన్స్టాట్ తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వెందుకు స్కల్లీ గాసీ తమ భార్యలను ఆహ్వానించాడు జాబ్స్ కుట్ర గురించి గాసి ఐసెన్స్టాట్ తో చెప్పగా ఈ విషయం స్కల్లీతో చెప్పవలసిందిగా సూచించాడు అప్పుడు గాసి స్కల్లీతో చెప్పాడు నువ్వు రేపు చైనాకు ప్రయాణమైతే నీకు యాపిల్ నుంచి ఉద్వాసనకు రంగం సిద్ధమైనట్లే నిన్ను అడ్డు తొలగించుకోవడానికి స్టీవ్ కుట్ర పనుతున్నాడు శుక్రవారం మే ఇరవై నాలుగు స్కల్లీ తన చైనా పర్యటన రద్దు చేసుకున్నాడు శుక్రవారం ఉదయం కార్యనిర్వాహక సిబ్బందితో జరిగిన సమావేశంలో జాబ్స్తో తలపడడానికి నిర్ణయించాడు జాబ్స్ కొంచెం ఆలస్యంగా చేరుకున్నాడు తను సాధారణంగా స్కల్లీ పక్కన కూర్చునే స్థానంలో అప్పటికే మరొకరు కూర్చున్నారు అందువల్ల తన వెనుక వరుసలో కూర్చున్నాడు అతను చక్కటి సూట్ ధరించి ఉత్సాహంగా కనిపించాడు స్కల్లీ పేలవంగా కనిపించాడు అతని అజెండాలోని అంశాల్ని పక్కనపెట్టి అందరి మనసుల్లోనూ గూడు కట్టుకున్న విషయాన్ని ముందుగా తేల్చుకోవాలని నిర్ణయించాడు నువ్వు నన్ను కంపెనీ నుంచి బయటికి గెంటివేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది జాబ్స్ వంక నేరుగా చూస్తూ స్కల్లీ అడిగాడు ఇది నిజమేనా అని అడుగుతున్నాను ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని జాబ్స్ ఊహించలేదు అయినా ఉన్న విషయాన్ని బండగా అంగీకరించడానికి అతనెప్పుడూ సిగ్గుపడడు అతని భ్రుగుటి ముడుచుకుంది స్కల్లీ వంక రెప్పవేయకుండా చూడసాగాడు నువ్వు యాపిల్కు తగ్గవాడివి కాదని భావిస్తున్నాను నీవల్ల కంపెనీ నష్టపోతోంది అతను నిబ్బరంగా శాంతంగా సమాధానమిచ్చాడు నువ్వు కంపెనీని విడిచి వెళ్లిపోవడం అన్ని విధాలా శ్రేయస్కరం నాకు సహాయపడతావని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను నాకు సహాయపడడంలో నువ్వు పూర్తిగా విఫలమయ్యావు ఆ గదిలో మిగతావారంతా బిగుసుకుపోయి కూర్చున్నారు చివరికి స్కల్లీ సహనం కోల్పోయాడు చిన్నతనంలో నత్తిగా మాట్లాడినప్పటికీ గత ఇరవై సంవత్సరాలుగా లేనిది ఈ రోజు తిరిగి వచ్చింది నేను నిన్ను నమ్మను నమ్మక ద్రోహాన్ని నేను సహించను అతని మాటలు నత్తిగా వెలువడ్డాయి కంపెనీని నడిపించడంలో తాను స్కల్లీ కంటే మెరుగైనవాడినని జాబ్స్ చెప్పినప్పుడు స్కల్లీ తెలివిగా వ్యవహరించి పాచిక వేశాడు ఈ సమస్యపై ఆ గదిలో ఉన్నవారితో ఎన్నిక నిర్వహించడానికి నిర్ణయించాడు ఆ కార్యనిర్వాహక సమావేశంలో అతను ప్రకటించాడు నేనా అతనా మీరెవరికి ఓటు వేస్తారు అతను తెలివిగా పావులు కదుపుతూ అంతకంటే తెలివిగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎవరైనా నాకు ఓటు వేస్తే అతగాడు బుద్ధిహీనుడే ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత జాబ్స్ గుర్తు చేసుకున్నాడు అంతవరకు మంచుగడ్డలా బిగిసిపోయి కూచున్న వారులా కలకలం మొదలైంది డెల్్యోకం ముందుగా వేదిక మీదకి వెళ్లాడు తనకి జాబ్స్ అంటే ఇష్టమని కంపెనీలో అతనికి ఏదో ఒక బాధ్యతను అప్పగించి కొనసాగించాలని సూచించాడు స్కల్లీ పట్ల కూడా తనకు గౌరవభావం ఉందని కంపెనీని నడిపించడానికి అతనికే మద్దతునిస్తానని చెప్పి ముగించాడు ఐసెన్స్టాట్ కూడా నేరుగా జాబ్స్ వంక చూస్తూ ఇంచుమించు అదే విధంగా చెప్పాడు జాబ్స్ పట్ల ఇష్టమున్నప్పటికీ స్కల్లీకే మద్దతునిస్తానన్నాడు సీనియర్ స్టాఫ్ సమావేశాలకు హాజరయ్యే రెగీస్ మెకన్నా బయట సలహాదారు ఇతను మరింత సూటిగా మాట్లాడాడు జాబ్స్ వంక చూస్తూ కంపెనీని నడిపించేంతటి పరిణితి అతనికి ఇంకా రాలేదన్నాడు ఈ విషయాన్ని అతనితో గతంలోనే చెప్పానన్నాడు మిగతా వాళ్లు కూడా స్కల్లీ పక్షానే మాట్లాడారు బిల్ క్యాంపెల్ మాత్రం కొంత ఇబ్బంది పడ్డాడు జాబ్స్ పట్ల ఎంతో ఆప్యాయంగా ఉంటాడు స్కల్లీ వైఖరి అతనికి నచ్చదు అయినప్పటికీ తను స్కల్లీకే మద్దతునిస్తున్నట్లు ప్రకటించాడు ఈ మాట చెబుతున్నప్పుడు అతని గొంతు మూగబోయింది స్వరం కంపించింది అయినా ఇద్దరూ సమన్వయంగా పనిచేస్తే సమంజసంగా ఉంటుందన్నాడు జాబ్స్ ను కంపెనీ నుంచి పంపించేయడం తగదని స్కల్లీతో చెప్పాడు జాబ్స్ హృదయం బద్దలైపోయినట్లు చూశాడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నది నాకు అర్థమైంది అతనన్నాడు వెంటనే తన గడియ పెట్టేసుకున్నాడు అతన్ని ఎవరూ అనుసరించలేదు ఆ తరువాత అతని కార్యాలయానికి వెళ్లి మెకిందోష్ సిబ్బందితో చిరకాలంగా తన పట్ల విధేయులుగా ఉంటున్న వారిని పిలిచి విలపించడం మొదలుపెట్టాడు తన యాపిల్ నుంచి తప్పుకోవలసిన పరిస్థితి దాపురించినట్లు వాళ్లతో చెప్పాడు అతడు దాటి బయటికి నడుస్తుండగా డెబీకాల్మెన్ ఆపింది ఆమెతో పాటు మిగతావాళ్లు కూడా నిబ్బరించుకోమని తొందరపడి ఏమీ చేయవద్దని అభ్యర్థించారు వారాంతంలో మళ్లీ కూడగట్టుకునే ప్రయత్నం చేయాలని సూచించారు కంపెనీ ముక్కలు చెక్కలుగా కాకుండా ఉండేందుకు ఏదో మార్గం లేకపోలేదు అనూహ్యంగా విజయం సాధించినప్పటికీ స్కల్లీ నాశనమైపోయినట్లు భావించాడు గాయపడిన సైనికుడిలా అతను న్యాయ సలహాదారు ఐసెన్స్టాట్ ఆఫీస్కెళ్లి కొంతసేపు బయటికెళ్లి తిరిగొద్దామన్నాడు వాళ్ళు కారులో కూర్చోగానే స్కల్లీ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు ఈ వాతావరణంలో ఎలా రాగాలో నాకు తెలియడం లేదు ఏం మాట్లాడుతున్నావని ఐసెన్స్టాట్ అడగ్గా స్కల్లీ చెప్పాడు నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను అలా జరగడానికి వీల్లేదు ఐసెన్స్టాట్ అభ్యంతరం చెప్పాడు యాపిల్ పడిపోతుంది నేను రాజీనామా చేయబోతున్నాను స్కల్లీ ప్రకటించాడు ఈ కంపెనీకి నేను తగిన వ్యక్తిని కాదనుకుంటున్నాను నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు ఐసెన్స్టాట్ బదులిచ్చాడు అతన్ని ఢీకొనడానికి ధైర్యంగా నిలబడాలి ఆ తర్వాత స్కల్లీని అతని ఇంటి దగ్గర దింపేశాడు మధ్యాహ్నం పూట ఇంటికొచ్చిన స్కల్లీని చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది నేను విఫలమయ్యాను ఆమెతో చెప్పాడు ఏకాకినయ్యాననే భావం అతనిలో ధ్వనించింది ఈమె అగ్గిబరాటా లాంటి మహిళ జాబ్స్ పట్ల ఆమెకు ఎన్నడూ సదభిప్రాయం లేదు అలాగే తన భర్త అతని పట్ల అంత మోజుగా ఉండడాన్ని కూడా సహించేది కాదు జరిగిన విషయం తెలుసుకున్న ఆమె కారులోకి దూకి జాబ్స్ కార్యాలయానికి దూసుకెళ్లింది అతను గుడెత్ రెస్టారెంట్కి వెళ్ళినట్లు చెప్పారు అతను అప్పుడే తన మెకింటోష్ విధేయులతో బయటకొచ్చాడు స్టీవ్ నేను నీతో మాట్లాడొచ్చా ఆమె అడిగింది అతని పెదవులు బిగుసుకుపోయాయి జాన్స్ కల్లీ వంటి మనిషి గురించి తెలుసుకోవడం కూడా ఎంతటి అదృష్టమో నీకేమైనా తెలుసా ఆమె దబాయించింది తన చూపుల్ని ఆమె నుంచి మళ్లించాడు నేను నీతో మాట్లాడుతుండగా నా కళ్లలోకి చూడలేకపోతున్నావా ఆమె అడిగింది అయితే జాబ్స్ తనకు అలవాటేంది రెప్పవేయకుండా వైపు తీక్షణంగా చూసినప్పుడు ఆమె తత్తరపడింది పర్వాలేదు నా వైపు చూడకు ఆమె అంది నేను ఎవరి కళ్లల్లోకైనా చూసినప్పుడు నేను వారి ఆత్మని చూస్తాను నేను నీ కళ్ళలోకి చూసినప్పుడు మాత్రం అగాధం కనిపిస్తుంది తన ఉక్రోషాన్ని వెళ్లగక్కి ఆమె వెళ్లిపోయింది శనివారం మే ఇరవైదు మైక్ మురే ఈ విషయంలో కొంత సలహా చెప్పడానికి వుడ్ సైడ్లో గల జాబ్స్ ఇంటికొచ్చాడు ఒక నూతన ఉత్పాదనకు ఆవిష్కర్తగా యాపిల్ ల్యాబ్స్ ను ప్రారంభించి ఇక్కడి నుండి తప్పుకోవడం మంచిదని చెప్పాడు ఈ సలహాకు జాబ్స్ సుముఖంగా ఉన్నట్లుగానే కనిపించాడు కానీ అంతకు ముందుగా స్కల్లీతో శాంతిని సామరస్యాన్ని పునరుద్ధరించుకోవాలి అందువల్ల వెంటనే స్కల్లీకి ఫోన్ చేసి అతన్ని ఆశ్చర్యంలో ముంచేశాడు మరుసటి రోజు మధ్యాహ్నం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీపై గల కొండ ప్రాంతంలో నడుచుకుంటూ మాట్లాడుకుందామని ప్రతిపాదించాడు గతంలో కూడా తమ సంతోషకర సమయాన్ని పంచుకునేందుకు అలాగే చేసేవారు బహుశా ఇప్పుడు కూడా అలా చేయడం వల్ల సంతోషకరమైన రోజుల చిగుళ్లు ఫలించవచ్చు స్కల్లీ తాను నిష్క్రమించదలుచుకున్నట్లు స్టార్ట్తో చెప్పిన విషయం గురించి అప్పటికి జాబ్స్కు తెలియదు అప్పటికి అదంత ముఖ్యమైన విషయం కూడా కాదు రాత్రికి రాత్రి అతను మనసు మార్చుకుని ఇక్కడే ఉండిపోయేందుకు నిర్ణయించుకున్నాడు అంతకు ముందు రోజు వాళ్ల మధ్య అగ్నిజ్వాలను పెళ్లిబికినప్పటికీ అతను ఇప్పటికీ జాబ్స్ని ఇష్టపడుతూనే ఉన్నాడు అందువల్ల మరుసటి రోజు మధ్యాహ్నం అతన్ని కలవడానికి అంగీకరించాడు ఆదివారం మే ఇరవై ఆరు అనుకున్నట్లుగానే ఆ రోజు మధ్యాహ్నం జాబ్స్ స్కల్లీ ఇద్దరూ స్టాన్ఫోర్డ్ ఆవరణ వెనుక భాగంలో కలుసుకున్నారు కొండల మధ్య నుంచి పచ్చిక మీదుగా గంటల తరబడి నడిచారు యాపిల్లో తనకు నిర్వాహక పాత్ర ఉండాలన్న వాదనను జాబ్స్ పునరుద్ఘాటించాడు ఈసారి స్కల్లీ మరింత పట్టుబిగించాడు అది జరిగే పని కాదని ఖండింతగా చెప్పేశాడు తన సొంత ల్యాబ్లో తను కొత్తగా రూపొందించే తనదైన ఉత్పాదనపై దృష్టి సారించి తన ప్రతిభను నిరూపించుకోవలసిందిగా స్కల్లీ కు సలహా చెప్పాడు ఈ సలహాను జాబ్స్ కొట్టిపారేశాడు తనను కేవలం ఉత్సవ విగ్రహంగా తయారు చేస్తున్నారన్న బాధన వెళ్లగక్కాడు వాస్తవ పరిస్థితిని ధిక్కరిస్తూ కంపెనీ నియంత్రణను స్కల్లీ మొత్తంగా విడిచిపెట్టేసి తన అధీనంలో ఉంచవలసిందిగా ప్రతిపాదించాడు నువ్వు గా ఉండి నేను కంపెనీ సీఈఓగా ఉండవచ్చు కదా అతను సూచించాడు అతని మర్యాదకరమైన ప్రతిపాదన పట్ల స్కల్లీ ముగ్ధుడయ్యాడు స్టీవ్ నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు స్కల్లీ బదులిచ్చాడు అప్పుడు కంపెనీ నిర్వహణ బాధ్యతల్ని పంచుకుందామని జాబ్స్ ప్రతిపాదించాడు ఉత్పాదన బాధ్యతల్ని తను వ్యాపారం మార్కెటింగ్ బాధ్యతల్ని స్కల్లీ తీసుకోవచ్చునని చెప్పాడు కానీ డైరెక్టర్ల బోర్డు స్కల్లీని శక్తిమంతుడిగా చేయడమే కాక జాబ్స్ని అణగదొక్కాలని కూడా నిర్ణయించారు కంపెనీ మొత్తం నిర్వహణ ఒక చేతి మీదుగానే జరగాలి అతను సమాధానం చెప్పాడు ఈ విషయంలో నాకు పూర్తి మద్దతు ఉంది నీకు లేదు తను ఇంటికెళ్లే దారిలో జాబ్స్ మైక్ మార్కిలా ఇంటి దగ్గర ఆగాడు ఆ సమయంలో మైక్ ఇంట్లో లేడు అందువల్ల మరుసటి సాయంత్రం భోజనానికి రావలసిందిగా ఒక సందేశాన్ని ఉంచాడు మెకిన్తోష్ విభాగంలో తన అనుంగు శిష్యుల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు స్కల్లీకి మద్దతునివ్వడం వల్ల వాళ్ళెంత తప్పు చేస్తున్నారో మార్కిలాకు వివరించి తద్వారా తన వైపు మద్దతు కూడగొట్టుకోవాలన్నది అతని తాపత్రయం సోమవారం మే ఇరవై ఏడు మెమోరియల్ డే నాటి వాతావరణం వెచ్చగా ఎండగా ఉంది మెకిన్తోష్ బృందంలోని విధేయులు డెబీ కాల్మెన్ మైక్ ముర్రే సుసాన్ బాన్స్ బాబ్ బెలివెలి వీళ్లంతా వుడ్ సైడ్లో గల జాబ్స్ ఇంటికి విందు సమయం కంటే ఒక గంట ముందుగానే చేరుకున్నారు ముందుగానే సమిష్టిగా స్టీవ్ జాబ్స్ వ్యూహ రచన చేయాలని వీళ్ల ఉద్దేశం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో వీళ్లంతా మండువాలో కూర్చున్నారు కాల్మెన్ మాట్లాడుతూ యాపిల్ లాబ్స్ ను ప్రారంభించి ప్రొడక్ట్ విషనరీగా ఉండాలన్న స్కల్లీ సూచనను అంగీకరించవలసిందిగా చెప్పింది వీళ్ల సన్నిహిత వర్గం మొత్తంలో కోల్మెన్ నిజాయితీగా వాస్తవంగా మాట్లాడుతుంది కొత్తగా అమలు చేసే నిర్వహణ ప్రణాళికలో ఆమెకు ఉత్పత్తి విభాగం బాధ్యతలు అప్పగించడానికి నిర్ణయించాడు ఆమె విధేయత కేవలం జాబ్స్ పట్ల మాత్రమే కాదని యాపిల్ విస్తృత ప్రయోజనాలు ఆమెకు ముఖ్యమన్న విషయం స్కల్లీ గ్రహించాడు కొంతమంది గోడ మీద పిల్లుల్లా కూచుని చోద్యం చూస్తున్నారు మొత్తం మీద మార్కిలో చొరవ తీసుకుని కంపెనీ పునర్వ్యవస్థీకరించాలని నూతన వ్యవస్థలో జాబ్స్కు పట్టం కట్టబెట్టాలని వీళ్లంతా అభ్యర్థించారు ఈ దశలో మార్కిలా కల్పించుకుని ఒక షరతు మీద వింటానని చెప్పాడు జాబ్స్ మాట్లాడకుండా ఉండాలి మకింతోష్ సభ్యులు చెప్పే ఆలోచనల్ని నేను నిశితంగా వినదల్చుకున్నాను జాబ్స్ వాళ్ల వైపు తీవ్రంగా చూడకూడదు అతను గుర్తు చేసుకున్నాడు వాతావరణం కొంత చల్లబడిన తర్వాత వాళ్లు లోపలికెళ్లి కూర్చున్నారు ఎవరిష్ట వచ్చినట్లుగా వాళ్లు మాట్లాడకూడదని నిర్వహణపరమైన అంశాల మీద నిర్దిష్టంగా క్లుప్తంగా మాట్లాడాలని మార్కిలా ముందుగానే స్పష్టం చేశాడు మెకింతస్ సాఫ్ట్వేర్లోనూ పంపిణీ విషయంలోనూ చెవిచూసిన వైఫల్యాలను అతను ఎత్తి చూపించాడు అక్కడి వారి అభిప్రాయాలు కూడా విన్న తర్వాత జాబ్స్కు మద్దతునివ్వడానికి మార్కిల ససేమిరా అన్నాడు స్కల్లీ అధినాయకుడు వాళ్లు పిచ్చెక్కినట్లు ఉద్వేగంతో ఊగిపోయారు తిరుగుబాటుకు కాలుదివ్వారు అలా చెయ్యడం వల్ల పనులు జరగవు మంగళవారం మే ఇరవై ఎనిమిది గత సాయంత్రం తనను తొక్కేయడానికి జాబ్స్ తన అనుయాయులతో కలిసి కుట్రపందిన విషయం మార్కిలా ద్వారా స్కల్లీ తెలుసుకుని ఆగ్రహంతో రగిలిపోయాడు మంగళవారం ఉదయం స్కల్లీ జాబ్స్ కార్యాలయానికి వెళ్లాడు తను డైరెక్టర్ల బోర్డుతో మాట్లాడానని తనకు వాళ్ల మద్దతు ఉందన్నాడు అందువల్ల జాబ్స్ ను బయటికెళ్ళిపోమ్మన్నాడు ఆ తర్వాత అతను మార్కిలా ఇంటికెళ్లి సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక గురించి వివరించాడు మార్కిలా కొన్ని సందేహాలను వివరంగా అడిగి తెలుసుకున్నాడు చివరిలో తన ఆశీస్సులను స్కల్లీకి అందజేశాడు తన ఆఫీసుకు తిరిగొచ్చాక స్కల్లీ డైరెక్టర్లందర్నీ పిలిపించాడు తనకిచ్చే మద్దతు గురించి మరోసారి నిర్ధారించుకున్నాడు వాళ్లంతా తనకు సానుకూలంగానే స్పందించారు ఆ సమయంలో అతను జాబ్స్ని పిలిచి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందిగా కోరాడు తన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను బోర్డు ఆమోదించిందని ఆ వారంలోనే ఇది అమలు చేయబడుతుందని చెప్పాడు జాబ్స్కు ప్రేమపాత్రమైన మెకింతోష్ విభాగంతో సహా మరికొన్ని ఉత్పాదనలపై ఆధిపత్యాన్ని గాసీకి జాబ్స్ జాబ్స్కి ఇచ్చేందుకు మరే విభాగమూ లేదు స్కల్లీకి ఇంకా ఏదో మూల సామరస్య మంత్రం తలంపుకొస్తోంది జాబ్స్ బోర్డు చైర్మన్ హోదాలో ఉండవచ్చునని సూచించాడు విధులు లేకుండా ప్రొడక్ట్ విషనరీగా మాత్రమే ఉండాలని స్పష్టం చేయబడింది అంతా అయిపోయింది చివరికి అతనికేమీ మిగల్లేదు తన దారులన్నీ మూసుకుపోయిన వాస్తవాన్ని అతను గుర్తించాడు కన్నీళ్లతో కుదేలైపోయాడు బిల్ క్యాంబల్ జేఏలియట్ మైక్ ముర్రే ప్రభుతులకు ఫోన్ చేశాడు ముర్రే ఆ సమయంలో ఒక విదేశీ ఫోన్లో మాట్లాడుతుండగా ఇది అత్యవసర ఫోన్గా ఆపరేటర్ చెప్పినందువల్ల ఈ ఫోన్ కలపబడింది అతను ఫోన్లో వలవలా ఏడుస్తుండడం ముర్రేకి వినిపించింది నా జీవిత పడవ మునిగిపోయింది అంటూ వెక్కి వెక్కి విలిపిస్తూ ఫోన్ పెట్టేశాడు విషాదంలో కూరుకుపోయిన జాబ్స్ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమోనని ముర్రే భయపడ్డాడు అందుకే మళ్లీ తనే ఫోన్ చేశాడు సమాధానం లేదు అందువల్ల తన వెంటనే బయల్దేరి జాబ్స్ ఇంటికొచ్చాడు తలుపు తట్టినప్పుడు గుమ్మం దగ్గరికి ఎవరూ రాలేదు అప్పుడతను ఇంటి వెనుకవైపు వెళ్లి బయటి మెట్లుమీదుగా లోపలికి తొంగిచూశాడు జాబ్స్ పరుపుమీద పడుకుని ఉన్నాడు ముర్రే పిలుపు విని తలుపు తీశాడు ఆ సాయంత్రం వరకు వాళ్ళు మాట్లాడుకున్నారు బుధవారం మే ఇరవై తొమ్మిది జాబ్స్ ప్యాటర్న్ సినిమా వీడియో టేప్ సంపాదించి బుధవారం సాయంత్రం చూశాడు మరో యుద్ధానికి కాలు దువ్వకుండా ముర్రె అతన్ని వారించాడు అందుకు బదులుగా శుక్రవారం నాడు స్కల్లీ ప్రకటించే పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక సందర్భంగా జరిగే సమావేశానికి రావలసిందిగా కోరాడు తిరుగుబాటు సైనికుడిగా కాకుండా బుద్ధిమంతుడైన సైనికుడిగా ఉండిపోవడం కంటే మరో మార్గం లేదు తిరుగుడి రాయిలా స్కల్లీ తన సైన్యానికి నూతన యుద్ధ ప్రణాళికను వివరించడానికి ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో జాబ్స్ వెనుక వరుసలో మౌనంగా కూర్చున్నాడు చాలామంది అతని వైపు చూస్తున్నప్పటికీ కొద్దిమంది ముక్తసరిగా పలకరించారు అంతే తప్ప ఏ ఒక్కరూ అతని పట్ల బహిరంగంగా ఆప్యాయతను ప్రదర్శించే సాహసం చేయలేదు రెప్పవేయకుండా అతను స్కల్లీ వంక చూశాడు అది స్టీవ్ కు ప్రత్యేకమైన ధిక్కార చూపుగా కొన్ని సంవత్సరాల తర్వాత స్కల్లీ గుర్తు చేసుకున్నాడు స్కల్లీ తన నూతన నిర్వహణ వ్యవస్థ గురించి వివరిస్తూ మెకింతోష్ మరియు ఆపిల్ టూ విభాగాలకు నూతన అధిపతిగా గాసీని పరిచయం చేశాడు నిర్వహణాపట్టంలో ఒక మూల చిన్న బాక్స్ కట్టి గా పేర్కొనబడింది అందుకు సంబంధించిన అక్షరాలేమీ అక్కడ లేవు ఈ పదవిని జాబ్స్ గ్లోబల్ విజనరీ హోదాలో వ్యవహరిస్తాడని స్కల్లీ మాటవరసకు అన్నట్లుగా ప్రస్తావించాడు ఆ సభలో జాబ్స్ హాజరైన విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించలేదు ఈ ప్రకటన పట్ల ఇబ్బందికరమైన నామమాత్ర స్పందన లభించింది ఆ తర్వాత కొద్ది రోజుల పాటు జాబ్స్ ఇంటికే పరిమితమయ్యాడు కట్టెళ్ళు కిందకి దించి వేయబడ్డాయి తన ప్రేయసి టీనా రెడ్సేతో కొంత సమయం గడుపుతుండేవాడు ఒక ఆదివారం సాయంత్రం మెకింతోష్ మిత్ర బృందం అతన్ని ఓదార్చడానికి వచ్చారు ఆండీ హర్స్ఫెల్డ్ బిల్ అట్కిన్సన్ ప్రభుత్తులు వచ్చిన వారిలో ఉన్నారు రెడ్సే సహాయంతో వాళ్లందరికీ శాకాహార భోజనం వడ్డించాడు నిజంగా ఏం జరిగింది హర్స్ఫెల్డ్ అడిగాడు కనిపించేటంత అసహ్యంగా ఉందా పరమ అసహ్యంగా ఉంది జాబ్స్ నిష్ఠూరంగా అన్నాడు మీరు ఊహించిన దానికంటే చాలా ఘోరంగా జరిగింది తనకు నమ్మక ద్రోహం చేసినందుకు స్కల్లీని ఆడిపోసుకున్నాడు తను లేకుండా యాపిల్ని నిర్వహించడం సాధ్యం కాదన్నాడు చైర్మన్ గిరి కంటితుడుపు పదవి తప్ప మరేమీ కాదన్నాడు విశాలమైన బ్రాండ్లీ త్రీ కార్యాలయం నుండి అతన్ని ఒక చిన్న దాదాపుగా ఖాళీగా ఉండే భవనంలోకి నెట్టేశారు దీనిని అతడు సైబీరియాగా పిలుచుకుంటున్నాడు హర్స్ఫెల్డ్ విషయాన్ని సంతోషకరమైన రోజుల వైపు మళ్లించాడు గతస్మృతుల్ని ఆనందంగా నెమరవేసుకున్నారు అలసి సొలసిపోయిన జాబ్స్ ప్రతిచర్యని అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు స్కల్లీ అతనికి పితృసమానుడు అలాగే మైక్ మార్కుల రాక్ కూడా ఆ వారంలో వీళ్ల ముగ్గురు అతన్ని బహిష్కరించారు చిన్న వయసులోనే తిరస్కరించబడడం ఇతని గుండెల్ని పిండేసింది అతని స్నేహితుడు న్యాయవాది జార్జ్ రిలే తదుపరి కాలంలో చెప్పాడు నా శరీరానికి తూట్లు పొడిచినట్లు అనిపించింది నాలో నుంచి గాలిని తీసేసిన భావన కలిగింది అందుకే నాకు ఊపిరి ఆడలేదు ఆర్ధర్ రాక్ మద్దతును కోల్పోవడం కూడా అతన్ని అమితంగా బాధపెట్టింది ఆర్ధర్ నాకు తండ్రిలాంటివాడు తన రెక్కలకిన నన్ను పొదువుకున్న రక్షకుడు జాబ్స్ గుర్తు చేసుకున్నాడు తన చేతులతో పోషించిన కంపెనీ ఇప్పుడు పరాధీనం కావడాన్ని జాబ్స్ జీర్ణించుకోలేకపోతున్నాడు పైగా తనకు తానే తెలివి మాలినవాడిగా ప్రకటించుకున్న వ్యక్తి ఆధిపత్యంలోనే యాపిల్ నిర్వహించబడుతోంది ఫలితంగా కంపెనీలో పరిస్థితులు మరింత క్షీణించాయని చెప్పాలి నేను కంపెనీని నిర్వహించలేనని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది కానీ వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో నాతో ఏ పనులు చేయించుకోవచ్చునో స్కల్లీతో ఏ పనులు చేయించుకోవచ్చునో విభజిస్తే సబబుగా ఉండేది నేను యాపిల్ నిర్వహించలేకపోయినప్పటికీ వాళ్ళు స్కల్లీని మాత్రం సాగనంపి ఉండాల్సింది జాబ్స్ తన ఆవేదన ఆక్రోశం వెళ్లగక్కాడు వ్యాపార విశ్లేషకుల బృందంతో స్కల్లీ మాట్లాడుతూ జాబ్స్ చైర్మన్ గిరిలో ఉన్నప్పటికీ కంపెనీ నిర్వహణకు ఎంతమాత్రం పనికిరానివాడిగా వ్యాఖ్యానించడంతో పరిస్థితి మరింత విషమించింది కార్యకలాపాల విషయంలో ప్రస్తుతంగాని భవిష్యత్తులో గాని జాబ్స్ పాత్ర ఏమీ లేదు అతనన్నాడు అతనేమి చేయబోతున్నాడో నాకు తెలియదు అంత మొరటుగా వ్యాఖ్యానించడంతో అక్కడున్నవారు దిగ్భ్రాంతి చెందారు ఆ మందిరంలో కలకలం రేగింది బహుశా కు వెళ్లిపోవడం మంచిదేమోనని జాబ్స్ భావించాడు అందువల్ల జూన్లో అతను ప్యారిస్ వెళ్లాడు అక్కడ జరిగిన యాపిల్ సమావేశంలో అతను పాల్గొని ప్రసంగించాడు అక్కడి నుంచి ఇటలీ వెళ్లి టస్కనీ పర్వత మార్గంలో ప్రేయసి రెడ్సేతో కలిసి విహరించాడు పారిస్లోని అద్భుత నిర్మాణ నైపుణ్యాన్ని ఆస్వాదించేవాడు యాపిల్ టూ అమ్మకాలు రష్యాలో అప్పుడే ప్రారంభమయ్యాయి కాబట్టి అతను మాస్కోకు పైనమయ్యాడు ఆ దేశంలో ఆపిల్ టెక్నాలజీకి సంబంధించి ఉత్పన్నమైన సమస్యలపై దృష్టి సారించాడు అక్కడి ప్రభుత్వ విధి విధానాల్ని తప్పుపట్టాడు తన నాలుగును అదుపులో ఉంచుకోవాల్సిందిగా రష్యా గూఢచారి సంస్థ కేజీబీ ప్రతినిధి జాబ్స్ని హెచ్చరించాడు జాబ్స్ ఐసెన్స్టాట్ కలిసి జూలై నాలుగవ తేదీన వేడుకలో పాల్గొనడానికి అమెరికా రాయబారి కార్యాలయానికి వెళ్ళారు వచ్చే సంవత్సరం రష్యాలో యాపిల్ కార్యకలాపాలు మరింత ఉధృతంగా విస్తరించడానికి జాబ్స్ సన్నాహాలు చేస్తున్నట్లు అక్కడి రాయబారి ఆర్దర్ హ్యాట్మెన్కు వివరించారు వచ్చే సెప్టెంబర్లో మరోసారి మేము మాస్కోలో పర్యటించాలనుకుంటున్నాం స్కల్లీ ఆశించినట్లుగా జాబ్స్ యాపిల్ కంపెనీ గ్లోబల్ విజనరీగా ఉండాలన్న ఆకాంక్ష ఆ క్షణంలో రెక్కలు తొడుక్కుంటున్నట్లుగా అనిపించింది కానీ రాబోయే సెప్టెంబర్లో ఇంతకంటే విభిన్నమైన అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి